जगह गेलो రెండోది ఆ వాటర్ ప్యాకెట్స్ కూడా అక్కడ సికింద్రాబాద్ ఏదైతే చేస్తారు ఇక్కడ కూడా అన్ని జగన్ చేస్తారు. వాళ్ళు ఒక్కటి మాత్రం కొంత ఇబ్బంది ఉన్నది, ఇక మిగిలిన మాత్రం అన్ని యథావిధిగా జరుగుతాయి. ఏనుగు కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, మిగిలిన అంశాలు కూడా మరి గవర్నమెంట్ అన్ని రకాలుగా జాగ్రత్త తీసుకుంటుంది. ఈ రోజు ఇచ్చేస్తున్నాం చెక్కులు అందరికీ, ఇవాళ ఇస్తే నేను ఇవాళ వేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి గౌరీగూడ వెళ్తున్నాం, ఇక్కడ నుంచి గౌరీగూడగా ఆ కోశామైన కానిస్టన్స్ వాళ్ళ చెక్కులు కూడా ఇస్తున్నాం, అక్కడ నుంచి కార్వాన్ వెళ్తున్నాం. ప్రత్యేక కారణం ఏంటంటే మన మిత్రులందరూ కలిసి కొన్ని వర్క్స్ని టేకప్ చేయాలని చెప్పి మీకు అన్నీ కూడా ప్రతి పండుగ చేయడానికి కారణం ఏంటి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి గౌరీగూడ వెళ్తున్నాం, ఇక్కడ నుంచి గౌరీగూడగా ఆ కోశామైన కానిస్టన్స్ వాళ్ళ చెక్కులు కూడా ఇస్తున్నాం, అక్కడ నుంచి కార్వాన్ వేస్తున్నాం. ప్రత్యేక కారణం ఏంటంటే మన మిత్రులందరూ కలిసి కొన్ని వర్క్స్ని టేకప్ చేయాలని చెప్పి మీకు అన్నీ కూడా ప్రతి పండుగ చేయడానికి కారణం ఏంటి. మేడం గారు దగ్గరికి రండి. వచ్చే వారం 1-2 తేదీ ఆగస్టు 1st-2nd జరిగేటువంటి బోనాల జాతర, ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో జరిగేటువంటి బోనాల జాతర చాలా బ్రహ్మాండంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు చాలా ప్రాంతాలు విజిట్ చేయడం జరిగింది. నీకు హరిబోలి కానివ్వండి, అఖండ మాదన్న దేవాలయం, అదేవిధంగా బేలమైసమ్మ, ఇక్కడికి వస్తే గౌలీపుర కానీ ఉప్పుగూడ, లాల్ దర్వాజా, యాలియాబాద్ ప్రాంతాలు కూడా పర్యటన చేసి కొన్ని జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వర్క్స్ కూడా అన్నీ టేకప్ చేస్తున్నాం. కొంత వర్షం వచ్చి
ఒక నాలుగు రోజులు ఇబ్బంది అయ్యింది బట్ కొంతవరకు వర్క్స్ అన్ని టేక్ అప్ చేశాం అంటే దగ్గర దగ్గర 171 వర్కులు శాంక్షన్ అయితే 110 వర్కుల వరకు టేక్ అప్ చేయడం జరిగింది మిగిలిన కూడా ఇవాల్టి నుంచి అవన్నీ కంప్లీట్ చేసుకొని రెండోది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే దేవాలయాలకు సంబంధించి 15 కోట్ల రూపాయలు ఇచ్చారో ఆ చెక్కులు కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది పండుగ గొప్పగా జరుపుకోవాలి అందరూ కూడా ఆర్గనైజర్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే మన పండుగ ఈ రోజు విశ్వవ్యాప్తమైనటువంటి పండుగ ఈ రోజు ఎక్కడ చూసినా గానీ బోనాల జాతర అనగానే చాలా గ్రాండ్గా అంటే మన ట్రెడిషన్ మన సంస్కృతి సాంప్రదాయాలు మైలామన్లు అక్కాజెల్లెళ్ళు బోనాలతోని పవిత్రంగా జరిగేటువంటి పండుగలు కాబట్టి అందరి సమిష్టి సహకారంతోని ఈరోజు డిపార్ట్మెంటల్ పరంగా తీసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ట్రాఫిక్ కానీ జిహెచ్ఎంసి వాటర్ వర్క్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంటు మరి అన్ని ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అందరి సహకారంతోని ఈ పండుగ గొప్పగా జరగాలనేటువంటి సంకల్పంతోని ఈరోజు 3D మ్యాపింగ్ కూడా దమయంతి బిల్డింగ్ కానీ అదేవిధంగా ఢిల్లీ దర్వాజా దగ్గర కూడా 3D మ్యాపింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మన ఆర్గనైజర్స్ దేవాలయాలకు సంబంధించిన ప్రతినిధులకు అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గొప్పగా జరుపుకోండి పండుగ డబ్బులు కూడా కంఫర్టబుల్గా మరి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది కాబట్టి మీరు కూడా సంతోషంగా ఈ పండుగలు చేసుకోవాలని కోరుతున్నాను కొంత మన డీసీపీ గారు అదేవిధంగా ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ గారు ప్లాన్ చేస్తారు కలిసి రోడ్డు ప్రాబ్లం ఉంది పండుగ కోసం అని టెంపరవరీగా ఏం చేయాలో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఆ ప్లానింగ్ ప్రకారం ఏంటంటే ఉన్న ఏమో చిన్న బస్తీలు రూట్ కూడా చాలా చిన్నగా ఉన్నది పండుగ కాబట్టి జనం బాగా వస్తారు అంటే ఓల్డ్ సిటీ కాదు చాలా రాష్ట్రం నుంచి చాలా ప్రాంతాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు కాబట్టి ఎవరికి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఆ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలో వాళ్ళు స్టడీ చేస్తారు దాని ప్రకారం ఉంటాయి రెండోది ఎంటైర్ ఈ ప్రాంతం అంతా సీసీ కెమెరాల సమక్షంలో ఉంటుంది ఎవరికి ఏ ఆటంకాలు లేకుండా ఉంటాయి.